హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి ఫిబ్రవరి క్లాన్ గేమ్స్ అయితే అయిపోయినాయి, రివార్డ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అవైతే తీసుకుందాం. ఏది తీసుకుంటే మనకి బెస్ట్ వాల్యూ వచ్చింది అనేది. ఇంకా దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేనైతే దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను, కానీ ఇంకా పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం టైం తీసుకుని అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, పర్ పర్సన్ అయితే 4000 చేయగలరు. ఇంకా ఓవరాల్గా మా క్లాన్ అయితే 50,000 అయితే కంప్లీట్ అయితే చేసింది ఫ్రెండ్స్. కష్టం అయితే చేసింది 50,000. త్వరగా అయితే కావాలి, ఓవర్ దాకా లాస్ట్ డేలో అయినట్టుంది. ఇంకా ఎందుకంటే మా క్లాన్లో అయితే మంచిగా ప్లేయర్స్ లేదు ఫ్రెండ్స్. చూడడానికి ప్లేయర్స్ 32 ఉన్నా కూడా ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఉంది 20 మెంబర్సే. మీరు ఇంకా ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. క్లాన్ వరల్డ్ లీగ్లో అయితే ఆడదాం అనుకుంటే టౌన్ హాల్ 14-15 అయితే వచ్చేయండి. 39 కూడా వచ్చేయండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళంతా మనకైతే ఇంకో క్లాన్ ఫ్రెండ్స్ దానికి జాయిన్ అవ్వండి. 20 ఐడీస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం ఫస్ట్ రివార్డ్స్ కనుక చూస్తే దీంట్లో 6 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ దాంట్లో అయితే మనం ఆర్క్ ఎలెక్జర్ తీసుకుందాం, సెకండ్ దాంట్లో పింక్ ఎలెక్జర్ తీసుకుందాం, థర్డ్ దాంట్లో అయితే మనం ఇది రీసెర్చ్ పాయిసన్ ఉంది కదా అదైతే తీసుకున్నాం, ఫోర్త్ దాంట్లో అయితే డార్క్ ఎలెక్జరే మంచిది. కాకపోతే మనకి దగ్గర సీసీలు ఆల్రెడీ ఉన్నట్టుంది, మనం దాన్ని అయితే యూజ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఒక వాల్ అయితే అప్గ్రేడ్ పెడదాం. కొంచెం ఎలెక్జర్ తగ్గిద్ది, ఎందుకంటే రూన్ ఆఫ్ ఎలెక్జర్ వచ్చాడు. ముందు మనం దాన్ని తీసుకోవాలంటే ఆల్రెడీ ఉన్నది అయితే యూజ్ చేయాలి, కాబట్టి యూజ్ అయితే చేస్తున్నా. ఇంకా సీసీలో ఉన్నదాన్ని కూడా కలెక్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఫోర్త్ దాంట్లో అయితే మనం డార్క్ ఎలెక్జర్ తీసుకుందాం. ఫిఫ్త్ దాంట్లో మనకి రూన్ ఆఫ్ బుల్డర్ ఎలెక్జర్ ఉంది. 72 ల్యాక్ అయితే గోల్డ్ అయితే ఉంది. ఇంకా 2 అయితే బుల్డర్ పాయిజన్ అయితే ఉన్నాయి. మీ ఇష్టం, మీకు ఏది ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది అదే తీసుకోండి. ఇట్లా 3 మంచిది. మీరు బిల్డర్ బేస్ అప్డేట్ చేసుకుంటే రూన్ ఆఫ్ బిల్డర్ గోల్డ్ అయితే తీసుకోండి. నాకైతే అది అవసరం. ఫస్ట్ కానీ లాస్ట్ కానీ తీసుకోండి. మీరు కూడా రూన్ ఆఫ్ బిల్డర్ గోల్డ్ ఏమంత అవసరం ఉండదు అనుకుంటాను. నేనైతే ఇదే తీసుకుంటా, ఇది చాలా యూస్ఫుల్ అయింది. మన బిల్డర్స్ స్పీడ్గా అయితే వర్క్ అయితే అవుతుంది. ఇంకా లాస్ట్ దాంట్లో అయితే మనకి రూన్ ఆఫ్ ఎలెక్జర్ ఉండేది, అదైతే తీసుకుంటున్నా. అన్నీ అయితే కరెక్ట్ అయితే చేస్తున్నా. మనం 4000 కనుక చేస్తే మనకి ఇంకోటి తీసుకోగలం. దీనికైతే బుక్ ఆఫ్ ఫైటింగ్ అయితే తీసుకోండి. నేనైతే ఫస్ట్ అయితే యూజ్ అయితే చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది బుక్ ఆఫ్ ఫైటింగ్. బుక్ ఆఫ్ ఫైటింగ్ ఏం చేస్తుంది అంటే మన ట్రూప్స్ ఉంటాయి కదా, ఆ ట్రూప్స్ని నో టైం అంటే ఏం టైం లేకుండా అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అందుకే నేను మధ్యాహ్నం అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ అయితే చేస్తున్నా వీడియో, ఎందుకంటే నాకు మధ్యాహ్నం ఒక అప్గ్రేడ్ అయితే ఉంది. అప్గ్రేడ్ ఇదైతే పెట్టా, హెడ్ హంటర్ అయితే పెట్టా. హెడ్ హంటర్ ఇప్పుడు అయితే మ్యాక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలెక్జర్ ఉంది, డార్క్ ఉంది. ఎలెక్జర్తో అయితే ఏమైనా ట్రూప్ అయితే అప్గ్రేడ్ అయితే పెడదాం. ఇక్కడ మనకి 6 ట్రూప్స్ అయితే ఉన్నాయి. 6లో దీన్ని పెడదామా మైనర్ని, లేకపోతే విజార్డ్ అయితే మ్యాక్స్ అయితే ఇది చేస్తే. కాకపోతే రెండింటికి సేమ్ టైం 16 డేస్ టైం అయితే పట్టింది. ఎట్లా అడిగితే తక్కువ టైం పట్టింది. మనకైతే మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే దీన్ని అయితే పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ కింద జంప్స్ కింద అయితే ఉంది చూసారో, ఇదైతే యూజ్ అయితే చేస్తాను. అయిపోయాడు ఇప్పుడు మనకి 7 రిజల్ట్ అయిన వాడు లెవెల్ 11 వాడే మ్యాక్స్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోకి వచ్చేది తీసుకుంటున్నా. ఇవి కూడా తీసుకోవచ్చు, గోల్డ్ ఇవి అంటే ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇదే కొంచెం ఎక్కువ వాల్యూ ఉండేది. ఇది మాటికి రాదు ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి వస్తే ఇలాంటి బుక్ ఆఫ్ ఫైటింగ్ అని, అయితే హ్యామర్ ఆఫ్ బిల్డింగ్, ఇంకా ఇలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి చివరిలో వచ్చాయి. అవి అయితే చాలా రేర్గా అయితే వస్తాయి. అవి అయితే వచ్చినప్పుడు అవి తీసుకోండి. 72 ల్యాక్స్ అనేది అసలు అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఒక్కరోజు కరెక్ట్గా ఇబ్బంది చేస్తే ఒకరోజు వస్తున్నా 1 or 2 hours వచ్చేస్తాయి అసలు 72 ల్యాక్స్ అనేది. సో ఇదైతే తీసుకోండి మీరు కూడా బుక్ ఆఫ్ ఫైటింగ్ అనేది. ఒకరు 4000 కనుక చేస్తే ఇంకా అంతే కరెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ తీసుకున్నాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా అంతే అయిపోయింది. ఇదైతే క్లాన్ గేమ్స్ రివార్డ్స్ అయితే తీసుకున్నాం. మీరు ఇవి అని కాదు, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోండి. బిల్డర్ బేస్ తీసుకుంటే అది ఉంది కదా, బుక్ ఆఫ్ సారీ రూన్ ఆఫ్ బిల్డర్ గోల్డ్ అనేది, అది అయితే తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. నేను మంచిగా వీడియోస్ పెడతానని అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో ఉండి. ఇంకంతే ఇప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనిపించే వీడియో ఏదన్నా నచ్చితే అయితే చూసేయండి. ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. ఇప్పటిదాకా మీరు నచ్చితే మన వీడియో, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఇప్పుడు చూసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.